పాఠకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలట. ఇక వానొస్తుంది రైతన్న, జర జాగ్రత్త. హఠాత్తుగా మారిన వాతావరణం, 4 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశాన్ని, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు ఉంటాయి. నగరవాసులకు ఉక్కపోత నుంచి విముక్తి, వ్యవసాయ రంగం అప్రమత్తం, చేతికచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం, వరి కోతల వాయిదా మంచిదంటున్నారు అధికారులు. టార్పాల్ నీళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి, ఆరుబాయట ధాన్యం ఆరబెట్టదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే 4 రోజుల పాటు వర్షాలు కురిచేటువంటి అవకాశం ఏంట, ఈ వర్షాలు కురిచే అవకాశంతో పాటు తప్పకుండా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పంట పొలాలకు సంబంధించిన విషయంలో, కోసిన పంట ఏదైతుందో ఆ ధాన్యం కుప్పలకు సంబంధించిన విషయంలో మాత్రం ఆరుబయట ఆరేయద్దు, కుప్పలు చేసి పెట్టుకోండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి తడిసేది ఉంటే, పంట తడిసేది ఉంటే మేము పంట నష్టం ఇస్తాము, లేదంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మాత్రం అధికారులు చెప్తలేరు. అది ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఒకవేళ ఈ 4 రోజుల పాటు వచ్చేటువంటి వర్షాల వల్ల పంట నష్టాలు జరిగితే పంట నష్టానికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. దాంతోపాటు ఎక్కడైనా ధాన్యం అంటే ఆ భారీ వర్షాల వల్ల కొన్నిసార్లు ఏమవుతుందనంటే, చాలామంది కవర్లు కప్పుకోవచ్చని కానీ మాట్లాడతాను. కవర్లు కప్పుకోవడానికి ఈరోజు గ్రామాల్లోకి పోయి చూసినవి తెలుస్తుంది. ఆ గ్రామాల్లో ఉన్న రైతులు కిరాయిలో తెచ్చుకుంటారు కవర్లు. ఇంకో ఈ కుప్పల ప్రకారం ఈ ఒక్క కవర్ సరిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్క కవర్కు రోజుకి 50 రూపాయలు 100 రూపాయల కిరాయి ఉన్నప్పుడు ఆ కవర్ తెచ్చుకొని కప్పుకోవడానికి కూడా డబ్బులు లేక పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఆ పంట అమ్ముకుంటే కదా అని పైసలు వచ్చేది రైతుకు. కాబట్టి ఒక చిన్న కవర్ తీసుకొని కప్పుకుంటాడు, భారీ వర్షం వల్ల సడన్గా గాలి ఎత్త గాలి కొట్టుకుపోయేది ఉంటే ఆ పంట మొత్తం తడిసిపోతుంది. కాబట్టి అట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ పంట ఒకవేళ కనుక ధాన్యం కనుక తడిస్తే తడిసిన ధాన్యాన్ని కూడా కొనగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తాము. ఈ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 45 డిగ్రీల చేరువలో ఉన్నటువంటి పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 41 డిగ్రీలకు పడిపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 3 డిగ్రీలు తగ్గిపోయి, మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి కబురును అందించిందని చెప్పేసి, ఇక మంచినీటికి భరోసా, బెంగళూరు సీన్ భాగ్యనగరంలో రిపీట్ కాదు, అవన్నీ అవాస్తవాలే, గ్రేటర్ మంచినీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడంతో ఎండిపోయిన బోర్లు, ఫలితంగా అక్కడక్కడకు ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్. ఈ నెల 15 నుంచి అత్యవసర పంపింగ్ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్. మొత్తానికైతే మంచినీటికి భరోసా ఇస్తున్నాం, బెంగళూరు లాంటి పరిస్థితులు ఇక్కడ రావు, మేము దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టామని చెప్పేసి అయితే మరి దానా కిషోర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ గారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లోని మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణ 1, 2, 3, గోదావరి ఫేజ్1 నుంచి జరుగుతున్న మంచినీటి సరఫరాకు సంబంధించి అన్నింటినీ మేము సమీక్షిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాంతంలో బోర్లు ఎండిపోయినా అక్కడ ట్యాంకర్లకు మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాం, ట్యాంకర్లను కూడా తప్పకుండా అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఈరోజు మరి పురపాలక శాఖ నాయకులు చెప్తున్నారు, పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు. మరి హైదరాబాద్లో నీటి కొరత రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. మొన్ననే రేవంత్ రెడ్డి కూడా అదే అయిపోయింది, కరెంటు కష్టాలు రావద్దు, నీటి కష్టాలు రావద్దు అని చెప్పేసి, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మహానగరంలో బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు మొదలు పెడితే ఒక్క ఏరియాలో స్టార్ట్ అయింది అంటే మొత్తం హైదరాబాద్ పట్టణం మొత్తం అదే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ట్యాంకర్ని అడ్డుకోవడము, ట్యాంకర్ దగ్గర గొడవ వేయడము, నీటిని నింపుకోవడం, ఇవన్నీ పెద్ద సీన్ రిపీట్ అవుతాయి. కాబట్టి అట్లాంటి ప్రయత్నం జరగద్దు, అట్లాంటి అవకాశమే రావద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయంలో అధికారులు ఏ రకంగా ముందు పోతారో చూద్దాం. ఇక తుర్కయాంజల హత్య కేసులో కొత్త ట్విస్ట్, హత్యకు గురైన వ్యక్తి మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా గుర్తింపు. గతంలో నయీం గ్యాంగ్లో కీలకంగా పనిచేసిండు బాలన్నపై 35 పైగా హత్య కేసులు. తుర్కయాంజల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల క్రితం గంజాయి మత్తులో తండ్రిని హత్య చేసినట్టు వార్తలు రావడంతో పోలీసులు కొడుకుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన వ్యక్తి మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా గుర్తించారు. గతంలో నయీం గ్యాంగ్లో కీలకంగా పనిచేశారని, ఇతనిపై 35 పైగా హత్య కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి బాలన్న హత్యకు కారణాలు పోలీసులు శోధిస్తున్నారు. కేవలం ఆ రోజు వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి ఆ కేసును క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ బయటకు వచ్చిన విషయం మాత్రం ఆయన బాలన్న, మాజీ నక్సలైట్ బాలన్న, 35 ప్రధాన కేసులు ఆయన మీద ఉన్నాయి. అందులో కూడా నయీం గ్యాంగ్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, నయీం గ్యాంగ్లో పనిచేసినప్పుడు ఆయన కూడా ఆ డైరీకి సంబంధించిన విషయంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి బాలన్న కూడా తెలుసు అని చెప్పేసి, లేదు అనంటే తుర్కయాంజల్ వేదికగా చాలా పంచాయతీలకు చాలా సెటిల్మెంట్లకు కూడా బాలన్న ముందుండి పనిచేసిన విషయాన్ని కూడా అక్కడ వాళ్ళు చెప్పారు. ఈ విషయంలో మరి పోలీసులు అసలు హత్య చేసింది ఎవరు అనేది బయట పెడతారా, లేదంటే గంజాయి మత్తులో వాళ్ళు కొడుకున్నాడు కాబట్టి ఆయన మీదనే కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నం చేస్తారా, బాలన్నను చంపింది ఆయన కొడుకేనా లేదు అనంటే వేరే వాళ్ళు
మాజీ నక్సలైట్గా ఉన్నటువంటి బాలన్నపై, తిరుపతి బాలన్నపై హత్యా ప్రయత్నం చేశారని ప్రయత్నం చేసిర్రా. అసలు ఏం జరిగింది ఆ హత్య కేసులో, అసలు నిజాలు ఎంత అనేది పోలీసులు బయటపెట్టాల్సింది. మరి ఆ క్లోజ్ టీం వాళ్ళందరూ చూసినటువంటి ఆధారాల ప్రకారంగా ఏం తీసుకున్నారు, ఏంది అసలు వాళ్ళ కొడుకే చంపినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయా లేవా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి.